టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం ప్రజల కొరకు పనిచేస్తున్నదన్నారు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్త ములగర గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం భూత్పూర్లోని వివిధ గ్రామాలకు చెందిన 61 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరవై మందికి మీకు ఈరోజు చెక్కులు ఇస్తా ఉన్నాం కళ్యాణ లక్ష్మి కింద. ఏ తల్లి కూడా అడగలే, మా ఇంట్లో పెళ్లి అయితే కట్నం కింద కేసీఆర్ పైసలు ఇచ్చారా అయ్యా ఇయ్యమని అడిగిరా మీరు ఎప్పుడన్నా? మీరు ఎవరు అడగలే. కానీ కేసీఆర్ గారే పెద్ద మనసుతోటి పల్లెల్లో ఆడపిల్ల పెళ్లి చేస్తే అప్పుల బాధతోటి పంపుతా ఉంటారు, వాళ్ళకి ఎంతో కొంత నన్ను సహకారం అందియాలని చెప్పేసి మొదటిసారి 51,000 ఇచ్చిండు. మళ్ళ సంవత్సరం దాన్ని 75,000 చేశారు. మళ్ళ సంవత్సరం సారు ఎవరు అడగకుండా అరే బాధ చాలా ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం పెట్టి 1,116,000 రూపాయలు ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నాం. నేను నా చేతుల మీదుగా ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యేగా 10,000 మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినాం. 10,000 మందికి అది మీరు గుర్తుపెట్టుకోమని కోరుతాను.